హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి ప్రధాన వార్తల గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక ముందుగా వచ్చినట్లయితే కొత్తగా ముప్పై మూడు గురుకులాలు పదిహేను డిగ్రీ కాలేజీలు అని చెప్పేసి మరి వెలుగు ఒక వార్త వచ్చింది ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు ఆల్రెడీ పరీక్ష కూడా జరిగిపోయింది పోస్టింగ్లు ఇచ్చే సందర్భంలో మరి పోలీసులు ఏం చేశారంటే రంగంలో దిగాయి మరి అందులో ఉన్నటువంటి మరి తప్పులు చూడడం చూడటం జరిగింది ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ నిజమేనని చెప్పి తేల్చినటువంటి పోలీసులు సో ఆటోమేటిక్గా జూనియర్ లైన్మెన్ పరీక్షను రద్దు చేయడం జరిగింది ఇక తర్వాత మరి డిఆర్డిఓలో పంతొమ్మిది వందల ఒకటి మరి ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇక పాఠం వినొచ్చు చూడొచ్చు పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ అని చెప్పేసి మరో వారితో ఉంది తర్వాత ముగ్గురికి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు అని చెప్పేసి ఒక వార్త ఉంది తర్వాత పాఠ్య పుస్తకాలు వంద శాతం పంపిణీ అన్నారు ఇది నిజమా కాదా మరి ఒకసారి చూద్దాం తర్వాత ఒక్క క్లిక్తో సర్టిఫికేట్ల పరిశీలన అసలు నకిలీదేదో మరి తెలిపే వెబ్సైట్ అని చెప్పేసి మరో వారితో ఉంది ఇక ఏపీలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తర్వాత ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో నిర్వహించాలి అని చెప్పేసి ఇప్పుడు వార్త అయితే వచ్చిందనమాట సో ఒక్కొక్క వార్త గురించి మరి స్టార్టింగ్ నుంచి చూద్దాం సో ఎందుకంటే మనకు ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి తక్కువ అప్డేట్స్ ఉన్నప్పటికీ చాలా మంచి అప్డేట్స్ అయితే ఉండటం జరిగింది మరి కొత్తగా ముప్పై మూడు గురుకులాలు పదిహేను డిగ్రీ కాలేజీలంట ఈ ఏడాది నుంచే మరి అడ్మిషన్లు శురు చేస్తారట సరే గీజర్ల కోసం సీఎం ఎనభై ఐదు కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ ఉన్న గురుకులాల్లోనే అసలు సౌకర్యాలు కల్పించాలి ఉపాధ్యాయులు లేరు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు మరి కొత్తగా గురుకులాలట మళ్ళా కొత్త నోటిఫికేషన్లు ఇవ్వండి బాబు అంటే ఉన్న కొత్త గురుకులాలు ఏర్పాటు చేస్తే పట్టున్నారు మరి వాళ్ళ అందులో పనిచేసే సిబ్బందిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ద్వారా నింపుతారు అన్నమాట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకడే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఏం చేసినా ఇప్పుడు ముప్పై మూడు గురుకులాలంటే ఒక్కో గురుకులానికి కనీసం తక్కువ తక్కువ ముప్పై ముప్పై ఐదు మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అవసరం అందులో మళ్ళీ పదిహేను డిగ్రీ కలియాలట సో ఈ లేక చొప్పున యావరేజ్గా ముప్పై ఐదు మందిని తీసుకున్న ముప్పై మూడు గురుకులాల కంటే తక్కువ వెయ్యి మందికి పైగా సిబ్బంది అవసరం మరి వెయ్యి వెయ్యి మందికి పైగా అంటే సుమారు తొమ్మిది పైగా మరి టీజీటీ పీజీటీ ఇక ఇతర అన్ని రకాల పోస్టులు అవసరం మరి అవి భర్తీ చేయకుండా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా పోతే ఏందన్నట్టు అది మీకే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఈ తర్వాత వచ్చినట్లయితే మరో వార్త వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చాలామంది ఏమంటున్నారంటే టీఎస్ ఎస్పీడిసిఎల్ నిర్ణయం మరి రాత పరీక్షలు నూట ఎనభై ఒక్క మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యిందట వీళ్ళందరూ ఏం చేసారు అసలు పరీక్షలు పెట్టేటప్పుడు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే వీళ్ళు అధికారులు ఎలా చూస్తున్నారు సిఎండిజి రఘురామారెడ్డి వెళ్ళది అంటే లైన్మెన్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ లేక దిక్కు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఉన్న వచ్చిన నోటిఫికేషన్ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోక అధికారుల నిర్లక్ష్యంతో మరి ఎంతోమంది అభ్యర్థులు యొక్క జీవితాలతో చెలగట మారుతున్నారంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి ఇది ఎవరి తప్పిదమో ఇక మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే డిఆర్డిఓ పంతొమ్మిది వందల ఒక ఖాళీలట అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ కింద పోస్టుల భర్తీకి పంతొమ్మిది వందల ఒక పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ అయితే విడుదలైందట మొత్తం ఖాళీలు పంతొమ్మిది వందల ఒకటి వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి ఒక్కవే డెబ్బై ఐదు పోస్టులు టెక్నీషియన్ ఏ ఎనిమిది వందల ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయట అర్హతలు ఎంపికలు ఇతర వివరాల కోసం వెబ్సైట్లో చూడొచ్చు ఇక దరఖాస్తులు మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చివరి తేదీ వచ్చినట్లయితే సెప్టెంబర్ ఇరవై మూడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు పాఠం వినొచ్చు చూడొచ్చు పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ అయితే మీరు ఏం చేస్తారంటే ఒక దిశ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అప్పుడు మనకు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆటోమేటిక్గా మరి ఆడియో వీడియో రెండు రెండు కూడా అవైలబుల్ ఉంటుంది సో మనకు ఏది కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది విద్యార్థులకు అయితే బాగా యూజ్ అవుతుంది ఉపాధ్యాయులకు కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ సర్కారు అందుబాటులో ఇచ్చినటువంటి యాప్ అన్నమాట సో ఇది మంచి యాప్ అన్నమాట ఇక తర్వాత ముగ్గురికి నేషనల్ లెవెల్ అవార్డు నేషనల్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డులకు ఎంపికైన వారి లిస్టును కేంద్రం ప్రకటించింది దేశవ్యాప్తంగా నలభై ఆరు మందిని ఎంపిక చేయగా ఇందులో తెలంగాణ నుంచి ముగ్గురు టీచర్లు ఉన్నారు అందులో మహ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన హై స్కూల్ టీచర్ మరి టీఎన్ శ్రీధర్ ములుగు జిల్లా అబ్బాపూర్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ టీచర్ కందాల రామయ్య సిబిఎస్ఈ కోటాలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతారావు ఎంపిక సో ఈ ముగ్గురికి మరి బెస్ట్ టీచర్ అవార్డు రావడం అందరికీ సంతోషదాయకమైన విషయం తర్వాత ఇంకోటి పాఠ్య పుస్తకాలు వంద శాతం పంపే ఈ వార్త చూడగానే నాకున్న పలకేనాడ పెట్టుకుని అర్థంగా కలిసింది ఫ్రెండ్స్ ఎందుకంటే పాఠ్య పుస్తకాలట ఇక్కడ చూడండి ఇది నమస్తే తెలంగాణ వార్త ప్రభుత్వ పాఠశాలలకు కొత్త పాఠ్య పుస్తకాల పంపిణీ వంద శాతం పూర్తయిపోయింది ముప్పై మూడు జిల్లాలో మరి వంద శాతం పూర్తయిపోయిందట అయిపోయిందట నాకదే దిమాగ్ ఖరాబ్ అవుతుంది నేను పనిచేసే స్కూల్లోనే పిల్లలకు సగం సగం ఇరవై మంది పిల్లలు ఉంటే పది పుస్తకాలు వస్తాయి రెండు సబ్జెక్టులు వస్తాయి ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంది ఇప్పటికీ ఐదో తరగతిలో కానీ ఎనిమిదో తరగతిలో ఆరో తరగతిలో కానీ సో నైన్త్ క్లాస్లో కానీ తెలుగు పుస్తకాలు ఇప్పటికి దిక్కులేవు అసలు పుస్తకాలే దిక్కు లేవు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు పాఠ్య పుస్తకాలు వంద శాతం పంపిణీ అని చెప్పేసి ఆ పుస్తకాలు కూడా ప్రభుత్వం మర పంపిణీ చేసినాయి అది అవి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసినాయట సో ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు అసలు ఇప్పటికీ స్కూల్ డ్రెస్సులు రాలేదు స్కూల్ బుక్స్ రాలేదు జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు కూడా కంప్లీట్గా వస్తుంది సెప్టెంబర్ వస్తుంది దసరా కూడా వస్తాయి నెక్స్ట్ మంత్లో ఇంకెప్పుడు ఇంకెప్పుడు పుస్తకాలు వస్తాయి ఇంకెప్పుడు పలు డ్రెస్సులు వస్తాయి ఆ పాఠశాలలో భోజనం సరిగా పెడతారంటే అది బెటరు ఎందుకంటే వాళ్ళకు జీతాలు రావు వాళ్ళకు మిస్ఛార్జీలు రావు ఇంకా ఏడాకెళ్ళి పనిచేస్తారు వాళ్ళు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ఈ పాఠశాల అనేది విద్య అనేది బాగుపడుతుంది ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ ఒక్క క్లిత్తు సర్టిఫికేట్ల పరిశీలన అసలు కొన్ని సర్టిఫికేట్ల ఫేక్ సర్టిఫికెట్ల పెడతా మనకు ఎప్పటి నుంచో ఉన్నది అసలు ఇది ఏదో నకిలీది ఏదో తెలిపే వెబ్సైట్ మరి పదిహేను వర్సిటీల ఇరవై ఏళ్ళ డేటా రెడీ వారంలో అందుబాటులోకి తీరం ఉన్నత విద్యా మండలి పోర్టల్ గుర్తుంచుకునే ఫ్రెండ్స్ ఇది చాలా మంచి అప్డేటు ఇక ఇది ఒరిజినల్ సర్టిఫికేట్లను గుర్తుపెట్టాలంటే చాలా ఇబ్బ ఇబ్బంది అయ్యేది సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు సో జస్ట్ ఒక క్లిక్ చేస్తేనంట మనకు అది ఒరిజినలా డూప్లికేటా వెంటనే తెలిసిపోతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇది మనకు మరింత ఈజీ అవుతుంది మరి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మరి ఎందుకంటే మరి రెగ్యులర్గా చదివి నిజాయితీగా చదువుకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందన్నమాట సో అది కూడా ఇరవై ఏళ్ళ నాట నా డాటా కూడా రెడీగా ఉందట సో ఇది మంచి పరిణామం అని మనం అర్థం చేసుకోవాలి ఇక తర్వాత వచ్చినట్లయితే మనకు ఏపీ వార్త వచ్చినట్లయితే తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు తెలుగు భాష కోసం ఒక ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిందట తెలుగును అమలుపరచని అధికారులు సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం ఈ సంస్థకు ఉంటుందట ఇరవై తొమ్మిదిన గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ఎర్లకంటే లక్ష్మీప్రసాద్ గారు మరి తెలియ తెలియజేయడం జరిగింది అసలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రారంభించి ప్రభుత్వమే మళ్ళీ తెలుగులో అమలు అంటే ఏడు తెలుగు ఫ్రెండ్స్ అది ఒకటి గుర్తుంది ప్రతి షాప్ బోర్డులు అన్ని పేర్లు అన్ని కూడా తెలుగులో ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో దీన్ని ఎంతవరకు అమలు పరుస్తారో నాకైతే అసలు ఇది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో నిర్వహించాలి ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మరి మన మాతృభాషలో ఉంటుందో అప్పుడే మనకు విద్యార్థుల యొక్క మానసిక స్థాయి కరెక్ట్ ఉంటుంది దాంతోపాటు అసలు చదువు అనేది కరెక్ట్ అబ్బుతుంది అనమాట తెలుగు భాష అభివృద్ధికి ప్రాధికార సంస్థ ఇన్ఛార్జి చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ మాట చెప్తున్నాడు సో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే ఉండాలి అసలు నాకు తెలిస్తే అసలు టెన్త్ వరకు కూడా తెలుగు మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి సో ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి అమలు చేసినా కనీసం ఫిఫ్త్ నుంచి వన్ టు ఫిఫ్త్ ఈ ఐదు క్లాసులు అన్నా కనీసం తెలుగు మీడియంలో ఉంటేనే పిల్లలు బాగుంటారు అసలు మాతృభాషలో విద్యా బోధన దొరికితే వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి నా అభిప్రాయం ఎంతోమంది సంస్థ ఎన్నో సంస్థలు కానీ ఎంతోమంది మేధావులు కానీ అదే మాట చెప్తున్నారు కానీ ఆ పనులు చేయరు సో ఎందుకు అనేది మన పబ్లిక్ కూడా ఆలోచించాలి స్కూల్ పిల్లల్ని ఏదో ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్ నువ్వు చూపిస్తే మంచి మార్కులు వస్తాయని అనుకుంటున్నారు సో మేమంతా గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం సో అవన్నీ అట్లా ఆలోచించద్దు అప్పటి చదువులు ఇప్పటి చదువులకు సాగు తేడా ఉంది ఫ్రెండ్స్ సో ఇవి మరి మన ప్రధాన పత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచార వార్తలు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్